షర్మిల విషయంలో టీఆర్ఎస్ స్టాండ్ మారిందా? తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్న షర్మిలను చూసి కారు పార్టీ కలవరపడుతోందా? ఇన్నాళ్లు లైట్ తీసుకున్న అధికార పార్టీ నేతలు సడన్ గా షర్మిల పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇంతకీ టీఆర్ఎస్ వైఎస్ఆర్టీపీ మధ్య వార్కు కారణమేంటి? తెలంగాణలో పొలిటికల్ హీట్ ఏమాత్రం తగ్గడం లేదు. ఒకదాని వెంట మరోటి అన్నట్టుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణ రాజకీయం వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల వైపు మళ్లింది. నిజానికి షర్మిల తెలంగాణలో ఎప్పటినుంచో పాదయాత్ర చేస్తోంది. ఇప్పటికే పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. అయితే ఇన్నాళ్లు ఆమె పాదయాత్రను టీఆర్ఎస్ లైట్ తీసుకుంది. షర్మిల ఎన్ని విమర్శలు చేసినా కారు పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. స్పందించటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కానీ సడన్ గా మూకుమ్మడి ఎదురుదాడికి దిగడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నర్సంపేట ఇన్సిడెంట్ తర్వాత ఫోకస్ మొత్తం షర్మిల వైపు షిఫ్ట్ అయింది. దీంతో ఉన్నట్టుండి గులాబీ దళం షర్మిలను ఎందుకు టార్గెట్ చేసింది అనే చర్చ మొదలైంది. షర్మిలను బీజేపీకి బి టీమ్ గా టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. అయితే టీఆర్ఎస్, బీజేపీ, షర్మిల కలిసి కాంగ్రెస్ పై కుట్రలు చేస్తున్నాయని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే పాదయాత్రలో షర్మిల టీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు, ఆపై కామెంట్స్ ను కూడా షర్మిల సమర్థించుకుంటున్నారు. ఎవరైనా విమర్శలు చేస్తే వారికి రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో నర్సంపేటలో షర్మిల వాహనాలపై దాడి చేయడంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఆమె వైపు మళ్లింది. ఆ తరువాత ప్రగతి భవన్ ముందు నిరసన తెలిపేందుకు కారులో వెళ్తోన్న షర్మిలను పోలీసులు అడ్డుకోవడం, ఆమెను కారులోనే ఉంచి క్రేన్ సాయంతో పోలీస్ స్టేషన్ కు తరలించడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. షర్మిలపై దాడిని బీజేపీ ఖండించింది. ఆడబిడ్డపై దౌర్జన్యం చేస్తారా అంటూ బీజేపీ నేతలు రియాక్ట్ చేయారు. నర్సంపేట ఘటనపై గవర్నర్ విస్మయం వ్యక్తం చేశారు. దీంతో విమర్శలకు టీఆర్ఎస్ మరింత పదును పెట్టింది. కమలం వదిలిన బాణం అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు బీజేపీ కోసం షర్మిల పనిచేస్తున్నారని నిర్ధారణకొచ్చిన తరువాతే టీఆర్ఎస్ వైఖరిని మార్చుకున్నట్లు చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే కుట్రలు చేసిన వైఎస్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదని టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లు ఆయా నియోజకవర్గాల్లో షర్మిల చేసిన విమర్శలకు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులే కౌంటర్లిస్తూ వస్తున్నారు. కానీ ఇకపై ఆమె విషయంలో మౌనంగా ఉంటే మొదటికే మోసం వస్తుందని అంచనాకొచ్చిన కేసీఆర్ షర్మిల చేసే కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని ఆదేశించినట్టు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో షర్మిల బీజేపీ ఏజెంట్ అని టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం ఆసక్తిగా మారుతోంది. షర్మిలను వెనకుండి నడిపిస్తున్నది బీజేపీనే అనడానికి ఆమెకు మద్దతుగా కమలం నేతలు చేసిన ట్వీట్లను టీఆర్ఎస్ నేతలు తెరపై చూపిస్తున్నారు. అలాగే కవిత ఇంటిపై దాడి జరిగితే స్పందించని గవర్నర్ షర్మిల విషయంలో మాత్రం రియాక్ట్ అవ్వడం అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ఇక పనిలో పనిగా షర్మిల విషయంలో టీఆర్ఎస్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో షర్మిలపై అటాక్ చేయడం ద్వారా పొలిటికల్ సీన్ లో బీజేపీని కనిపించకుండా చేయాలనే వ్యూహం అమలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు సాగిన రాజకీయం ఇప్పుడు షర్మిల వైపు మళ్లింది. బీజేపీయే వెనకుండి నడిపిస్తోందని గులాబీ శ్రేణులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కమలనాథులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి మరి.